Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రికార్డ్ మెజారిటీతో గెలుపు, రఘురామ స్పీకర్ అవుతారా? ఏపీలో వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కనుమూరు రఘురామకృష్ణరాజు భారీ మెజారిటీతో విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఆయన ఉండిలో ఎదురైన ముక్కొనప్పు పోటీలో ఏకంగా 56,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. టీడీపీ రెబల్ అభ్యర్థి శివరామరాజు బరిలో ఉన్నప్పటికీ రఘురామ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. దీంతో రఘురామ కొత్త ప్రభుత్వంలో పోషించబోయే పాత్రపై చర్చ జరుగుతోంది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మంతెన రామరాజును కాదని చివరి నిమిషంలో రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇచ్చారు. నర్సాపురం ఎంపీ టికెట్ కోసం చివరి నిమిషం వరకు పోటీ పడిన రఘురామకు బీజేపీ ఝలక్ ఇచ్చింది. దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితులలో చంద్రబాబు ఇచ్చిన ఉండి ఆఫర్ తీసుకున్నారు. అయితే అక్కడ అప్పటికే టికెట్ దక్కలేదనే అసంతృప్తితో ఉన్న శివరామరాజుతో పాటు వైసీపీ అభ్యర్థి పీవీఎల్ రాజు నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే ఎన్నికల రాజకీయాలలో ఛాంపియన్ అయిన రఘురామరాజు తన సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అప్పటికే వైసీపీ ప్రభుత్వం రఘురామను టార్గెట్ చేసి 5 ఏళ్లు ఇబ్బంది పెట్టడంతో ఆ సానుభూతి కూడా కలిసి వచ్చింది. దీంతో రెబల్ శివరామరాజు 13,000 ఓట్లు చీల్చినా రఘురామ 56,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాస్తవానికి రఘురామ తాజాగా మాట్లాడుతూ తన మెజారిటీ 18,000ని పందాలు కాస్తున్నారని, కానీ తాను 30,000 వస్తుందని ఊహిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు ఆయన అంచనాలకు మించి 56,000 రికార్డు మెజారిటీ సాధించారు. మరోవైపు వైసీపీ బాధితుడిగా ఒకప్పుడు ఇబ్బందులు పడ్డ రఘురామరాజును అసెంబ్లీలో స్పీకర్గా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా జగన్ అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా వస్తే స్పీకర్గా ఉంటూ రఘురామ వేసే సెటైర్లు చూడాలని ఆయన అభిమానుల కోరికను చంద్రబాబు నెరవేరుస్తారో లేదో చూడాలి మరి.